हेलो फ्रेंड्स, दिस इज मनोज। वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, ఈ రోజు వీడియోలో ఏంటంటే మీరు ఆల్్రెడీ థంబ్‌నైల్ చూశారు కదా, సో ఇంక్యుబేటర్ అయితే తయారు చేసుకోబోతున్నా। ఈ మధ్య ఏంటంటే ఫ్రెండ్స్, మన YouTube లో చూస్తే ఎక్కడ చూసినా ఇంక్యుబేటర్ 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 మనోలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వీటి కోసం। ఒకప్పుడు నేను ఒకప్పుడు అంటే ఒక 6 ఇయర్స్ బ్యాక్ నేను తయారు చేసినప్పుడు అప్పుడు అసలు ఒక్క వీడియో లేకుండేది మన తెలుగులో। ఇప్పుడు మాత్రం కుప్పలు కుప్పలుగా ఎక్కడ చూసినా కూడా ఇంక్యుబేటర్ వీడియోలే। సో అందుకని చెప్పేసి నేను కూడా వీడియో చేసిన ఈ వీడియో చేసి కూడా నేను 1.5 ఇయర్ అవుతుంది ఫ్రెండ్స్। మీకొకవేళ వీడియో క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ లేకపోతే మీకేమైనా నేను ఎక్స్ప్లెనేషన్ నాది అర్థం కాకపోయినా కింద కామెంట్ అయితే చేయండి, చేస్తే నేను ఒక చిన్న షార్ట్ వీడియో లాగా అయితే మళ్ళీ చేస్తాను, మీ డౌట్స్ మొత్తం క్లియర్ చేస్తాను। అలాగే దీనికి అప్డేటెడ్ వెర్షన్ ఇప్పుడు కొత్త ఒకటి తయారు చేద్దాం అనుకున్నా, అంటే ఎక్కడికంటే అక్కడికి క్యారీ చేయడానికి ఒక చిన్నది చిన్నది కానీ చాలా పవర్ఫుల్ది చేద్దాం అనుకుంటున్నా। సో మీరైతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి కంపల్సరీ షేర్ అయితే చేయండి। అంతకంటే ముందు కింద చూడండి రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి। ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే నా వీడియో అయితే మీరు చూడొచ్చు। సో ఫ్రెండ్స్, దీన్ని తయారు చేసుకోవడానికి మనకి టెంపరేచర్ కంట్రోల్డ్ థర్మోస్టాట్ అనే ఒకటైతే ఉంటుంది। సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదే అదే అనమాట। సో దీనికి మన ఈ ఇంక్యుబేటర్కి హార్ట్ లాంటిది ఇది, సో తర్వాత వచ్చేసి ఇది సిపియు ఫ్యాన్, ఇది మన కొత్త తీసుకోవాలంటే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది। మీరు ఏం చేస్తారంటే లోకల్లో కంప్యూటర్ రిపేర్ చేసే షాపులు ఉంటాయి కదా, సో వాళ్ళ దగ్గర తీసుకున్నట్టయితే మనకి 40 నుంచి 50 రూపాయలు వస్తుంది। తర్వాత వచ్చేసి ఇది బల్బ్ హోల్డర్ ఫ్రెండ్స్, దీనికి మనకి ఎంత వైర్ సరిపోతుందో అంత వైర్ అయితే తీసుకోవాలి। అలాగే ఫ్రెండ్స్, మనం 60 వాట్స్ కానీ 100 వాట్స్ కానీ ఒక బల్బు తీసుకోవాలి। ఇది వచ్చేసి 12 వోల్ట్ అడాప్టర్, మనం 1 యాంప్ అయినా తీసుకోవచ్చు 2 యాంప్స్ అయినా తీసుకోవచ్చు, నేనైతే 2 యాంప్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్। దీనికి మరొక చివర ఉన్న చూసారా, ఇది మేల్ అనమాట, మేల్ ఫీమేల్ 2 పిన్స్ అయితే దీనికి ఉన్నాయి। సో నేను వైర్ కట్ చేయకుండా డైరెక్ట్ నేను ఇలా ఒక ఫీమేల్ క్లిప్ అయితే ఒకటి పిన్ అయితే ఒకటి తీసుకున్నా, సో మీరు చూడొచ్చు ఇక్కడ। తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మీకు జస్ట్ కనెక్షన్ అనేది ముందు చూపిస్తా, సో తర్వాత మీకు అర్థం కాదు। సో ఈ విధంగా హోల్డర్కి వైర్ కనెక్షన్ ఇచ్చుకున్నాం కదా, సో మధ్యలో ఒక చిన్న కట్ అయితే చేయాలి, ఒక వైరు, అది ఫేస్ వైర్ అయినా పర్లేదు న్యూట్రల్ వైర్ అయినా పర్లేదు, ఒక వైర్ అయితే కట్ చేయాలి। కట్ చేసి మీరు ఈ థర్మోస్టాట్లో చూసినట్లయితే K0 K1 అని ఫస్ట్ 2 అవుతున్నాయి కదా, సో అందులో అయితే ఈ వీటితోనైతే కనెక్షన్ అనేది ఇవ్వాలి అన్నమాట। సో ఇదేంటంటే ఫ్రెండ్స్, ఇది టెంపరేచర్ అనమాట, టెంపరేచర్ మనం అందులో ఎంత సెట్ చేస్తామో దాన్ని అలాగే ఉంచేలాగా చూస్తుంది। ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం 37.5 టెంపరేచర్ అనేది సెట్ చేసామనుకోండి, సో ఆ టెంపరేచరు 37.5 దాటగానే లైట్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది। సో మళ్ళీ ఎప్పుడైతే తగ్గుతుందో టెంపరేచర్ ఆటోమేటిక్గా లైట్ అనేది మనకి ఆన్ అవుతుంది అనమాట। సో ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, అడాప్టర్కి ప్లస్ సిపియు ఫ్యాన్కి రెండింటికి ఒకటే కనెక్షన్ ఇచ్చిన, ఎందుకంటే అది కూడా 12 వోల్ట్సే కాబట్టి। సో ఇవి రెండింటిని ఇక్కడ ఈ థర్మోస్టాట్లో మీరు చూసినట్లయితే 12 వోల్ట్ ప్లస్ తర్వాత గ్రౌండ్ అని ఉంటుంది, సో అక్కడైతే మీరు కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి, ఇందులో ఎలాంటి డౌట్స్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. కావాలంటే మీకు ఇక్కడ పక్కన సర్క్యూట్ డయాగ్రామ్ కూడా మీకు ఇస్తాను, చాలా సింపుల్ కనెక్షన్ ఉంటుంది ఇది, సో మీరు ఒకసారి చూడొచ్చు, కొంచెం జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేయండి। సో ఈ సెటప్పే మనం ఆ బాక్స్లో అనేది సెట్ చేయాలన్నమాట, సో ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి అయితే చూడండి। నేను ఇప్పుడు ఆన్ చేయగానే అందులో లైట్ అనేది ఆన్ అయి ఉంటుంది, సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎప్పుడైతే మనం సెట్ చేసిన టెంపరేచర్ దాటిపోతుందో ఆటోమేటిక్గా లైట్ అనేది ఆఫ్ అయిపోద్ది, ఎప్పుడైతే టెంపరేచర్ తగ్గుతుందో లైట్ అనేది ఆన్ అవుతుంది। సో ఇదేంటంటే కాన్స్టెంట్గా టెంపరేచర్ ఉండేలాగా చూస్తుంది అన్నమాట ఇది, సో ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే అవసరం లేదు। లాస్ట్లో నేను సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలో క్లారిటీగా అయితే చెప్తాను మీకు, సో ఆ విధంగా అయితే మీరు చేసుకోండి। ఇప్పుడైతే ఫ్రెండ్స్, నేను ఒక అట్టపెట్టె అయితే తీసుకుంటున్నా, సో మీరు చూడొచ్చు ఈ అట్టపెట్టె కూడా అన్ని రంధ్రాలే ఉన్నాయి, ఎందుకంటే నేను ఇలా తీసుకోవడానికి కారణం ఏంటంటే చాలా మందికి అపోహలు ఉంటాయి, సో దానికి పర్టికులర్గా థర్మాకోల్ బాక్సే ఉండాలి లేకపోతే చెక్క బాక్స్ ఉండాలి ఐరన్ బాక్స్ ఉండాలి అని ఉంటుంది, సో అలాంటి ఏం ఉండదు, అందుకనే చెప్పేసి నేను చాలా నార్మల్గా తక్కువ ఖర్చులో ఈ విధంగా అయితే తయారు చేస్తున్నా। సో ఇది వచ్చేసి అల్యూమినియం షీట్ ఫ్రెండ్స్, దీని అల్యూమినియం ఫాయిల్ అని కూడా అంటారు, సో ఇది మనకి షాప్లలో ఈ ఇస్తార్లు అమ్ముతారు కదా, సో ఆ షాప్లలో దొరుకుతుంది, 50 నుంచి 60 రూపాయలు అయితే ఉంటుంది। సో ఇది ఎందుకు మనం వాడుతున్నాం అంటే ఇప్పుడు ఈ అట్టపెట్టెలో ఏంటంటే మనకి టెంపరేచర్ అనేది తొందరగా బయటికి వెళ్ళిపోతుంది, సో అందులోనే ఎక్కువసేపు పట్టి ఉంచాలంటే మనం ఇలాంటి అల్యూమినియం షీట్ అయితే మనం ఇప్పుడు వాడుతున్నాం అనమాట।
ఇప్పుడు ఇదనే కాదు, మీరు మామూలుగా ఈ థర్మాకోల్ షీట్స్ కూడా మీకు సపరేట్ దొరుకుతాయి. సో అవైనా పెట్టవచ్చు మీరు. మనకేంటంటే ఇప్పుడు అవి పెడితే ఇంకా స్పేస్ అనేది ఇంకా తగ్గిపోతుంది. సో దానికని చెప్పేసి నేను అల్యూమినియం షీట్ అయితే తీసుకున్నా. ఇది తక్కువ ఖర్చులో ఉంటుంది, అలాగే మనం చాలా సింపుల్ ఉంటుంది దాన్ని అతికించుకోవడం కూడా. సో నేను ఏ విధంగా చేస్తున్నానో మీరైతే చాలా జాగ్రత్తగా అయితే గమనించి ఆ విధంగా అయితే చేసుకోండి. మీరు చేసేటప్పుడు మాత్రం ఫ్రెండ్స్ అలవాటు లేని వాళ్ళు అయితే జాగ్రత్తగా అయితే ఉండాలి, ఎందుకంటే చాలా మంది ఎలాంటి సేఫ్టీ లేకుండా ఈ కరెంటు సంబంధించి అలవాటు లేకుండా కూడా ఎలా పడితే అలా చేస్తుంటారు. కొంచెం అదొక్కటి మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి మీరు. సో ఇక్కడ చూసినట్లయితే నేను ఫస్ట్ చూపించిన ఏదైతే ఆ సెటప్ ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా దీనికైతే సెట్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకున్న మెటీరియల్ ఉంది కదా, సో ప్రతి ఒక్కటి నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను నేను అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ. సో మీరు దాదాపుగా అయితే ఈ థర్మోస్టాట్ తప్ప మన మిగతావన్నీ మనకి బయట దొరుకుతాయి. సో మీరు ఎక్కువ శాతం బయట తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఆన్లైన్లో చాలా కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. కొన్ని కాంబో ప్యాకులు కూడా ఉంటాయి, అంటే ప్రతి ఒక్కటి ఒకటే సింగిల్ కాంబోలో మనకు వచ్చేస్తుంది. సో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. మీరు మాత్రం దాదాపుగా మనం బయట తీసుకోవడానికి అయితే ఆఫ్లైన్లో తీసుకోవడానికి అయితేనే చేయండి. సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది టోటల్. ఇప్పుడైతే రెడీ అయిపోయింది మనకి చాలా సింపుల్గా. ఇందులో మహా అంటే ఒక 20x అలా అయితే పడతాయి మనకి ఫ్రీగా. సో మీరు ఇక్కడ చూసినట్లయితే పవర్ సప్లై అనేది ఇప్పుడు ఇవ్వాలన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఒకటి వచ్చేసి బల్బుది, మరొకటి వచ్చేసి 12 వోల్ట్ అడాప్టరు. సో ఇప్పుడు బల్బు అందులో పెట్టి మనం ఒకసారి అయితే ఆన్ చేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మీరు ఆ ఇంక్యుబేటర్లో ఆ వాటర్ అనేది ఉంచాలన్నమాట. ఇప్పుడు మన టెంపరేచర్ ఎంత ముఖ్యమో హ్యూమిడిటీ కూడా అంత ముఖ్యం. హ్యూమిడిటీ అంటే తేమ, అందులో ఉండే తేమ అనమాట. సో ఆ తేమ లేకపోయినా సరే మనకి గుడ్లు అనేవి పిల్లలు కావు, లేకపోతే సగం పిల్ల తయారయ్యి తర్వాత చనిపోతుంది. సో అలాగని చెప్పేసి మనం కంపల్సరీ వాటర్ అయితే పోసుకోవాలి. ఒక 2 రోజులకోసారి 3 రోజులకోసారి కంపల్సరీ అయితే వాటర్ తగ్గుతుంటాయి. సో తగ్గినప్పుడల్లా మనం పోసుకోవాలి వాటర్ ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ చాలా ఇంక్యుబేటర్లు అయితే తయారు చేసి ఉన్నాను ఆల్రెడీ. సో నేను వాటి రిజల్ట్ అయితే మీకు వీడియో లాస్ట్లో అయితే నేను పెడతా పిల్లలు ఏ విధంగా వచ్చినాయి ఏంటని. సో నాకైతే చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఫ్రెండ్స్. మినిమం 90% to 95% అయితే పక్కా రిజల్ట్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు దీని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇప్పుడు ముందుగా ఇందులో మీరు చూసినట్లయితే ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి కదా, ఇందులో మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి సెట్ అనమాట, అంటే ఒక మెనూ లాగా పనిచేస్తుంది ఇది. తర్వాత వచ్చేసి ప్లస్ మైనస్, అంటే నెంబర్స్ని ఇది ప్లస్ నొక్కితే ఇంక్రీజ్ అవుతుంది, మైనస్ నొక్కితే డిస్క్రీజ్ అయితే అవుతుంది.
సో ఇప్పుడు మనం ఇందులో చూసాం కదా, ఇప్పుడు టెంపరేచర్ అనేది కరెక్ట్గా లేదు. మన ఎగ్స్ పిల్లలు కావాలంటే మాత్రం మనకి 37.5 అయితే ఉండాలి. అదైతే ముందు ఇప్పుడు సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని ఒకసారి సెట్ అండ్ బటన్ ఉంది కదా, ఒకసారి ప్రెస్ చేయగానే ఈ విధంగా అయితే బ్లింక్ అవుతుంది. దీన్ని మనం ఈ విధంగా అయితే తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా అయితే పెంచుకోవచ్చు అనమాట. ప్లస్ నొక్కితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ 37.5 అయితే నేను ఫిక్స్ చేశాను. ఇప్పుడు ఇది కొద్దిసేపటికి ఇది ఆల్రెడీ సేవ్ అయిపోయింది అనమాట. తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సెట్ బటన్ ఉంది కదా, దీన్ని అయితే ఒకసారి ప్రెస్ చేసి ఈ విధంగా అయితే పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత దీన్ని మనం పట్టుకున్న తర్వాత దీన్ని మరొకసారి ప్రెస్ చేస్తే ఈ విధంగా హెచ్ అని ఉంటుంది. హెచ్ అంటే హీట్ అనమాట. దీన్ని కూల్ వాగా కూడా చేసుకోవచ్చు, అంటే ఇది ఫ్రిడ్జ్కి ఉపయోగిస్తారు. అంటే ఇప్పుడు ఇంట్లో మనం ఓన్లీ టెంపరేచర్ అండ్ థర్మోస్టాట్ అంటే టెంపరేచర్ని కంట్రోల్ చేయడమే కాదు, మీకు కూలింగ్ని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. సో అది మనకు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు హెచ్ మీద ఉండాలి, మనకి ఆల్రెడీ ఉంది. సో నేను మళ్ళీ ఒకసారి అయితే ఇప్పుడు చూపిస్తున్నా, చూడొచ్చు. ఇప్పుడు సి ఉంది కదా, ఒకసారి ప్రెస్ చేయగానే హెచ్ మళ్ళీ నొక్కితే సి, మళ్ళీ నొక్కితే హెచ్ హెచ్ నొక్కినప్పుడు ఇక్కడైతే లైట్ అనేది బ్లింక్ అవుతుంది. తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే మరొకసారి పిఓ ఉంది కదా, పి నాట్, ఇప్పుడు దీన్ని ఒక నొక్కితే పి వన్ అనే వస్తుంది. దీన్ని ఒకసారి ఇప్పుడు సెట్ చేసుకుంటే 5 అయితే పెట్టుకోవాలి, 0.5. అంటే ఫ్రెండ్స్ మన టెంపరేచర్ 37.5 అయితే పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు 37.5 కాగానే లైట్ అనేది ఆఫ్ అవుతుంది. అలా ఆఫ్ అయిన దాన్ని ఇప్పుడు టెంపరేచర్ మళ్ళీ తగ్గుతున్నప్పుడు లైట్ వెలగాలి కాబట్టి ఎన్ని సెకండ్ల తర్వాత లైట్ అనేది మళ్ళీ ఆటోమేటిక్గా ఆన్ కావాలనేది అది సెట్ చేసుకోవాలన్నమాట. నేను 0.5 పెట్టుకున్నా. అంటే ఇప్పుడు 37.5 నుంచి 37.0 రాగానే లైట్ అనేది ఆటోమేటిక్గా వెలుగుతుంది అనమాట. సో అదైతే మనకు అవసరం. తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా, మరి ఇక్కడ P1 చూసాం ఆల్రెడీ, ఇప్పుడు P2. ఇప్పుడు సెట్ నొక్కితే ఇక్కడ 40 పెట్టుకోవాలి. 40 దేనికంటే ఇప్పుడు 37.5 మనం పెట్టుకున్నా కానీ ఒక్కొక్కసారి ఎండాకాలంలో ఏమవుతుందంటే, అంటే బై మిస్టేక్ అయినా సరే టెంపరేచర్ అనేది పెరగచ్చు. అయితే అది మనం అక్కడ 40 పెట్టుకున్నామంటే అంతకంటే మించదు. ఇప్పుడు దానికి మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మనకంత ఎఫెక్ట్ అయితే ఏముండదు, 40 డిగ్రీలు. అంటే తర్వాత మనం దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో తర్వాత మరొకటి చూద్దాం. ఇప్పుడు P1 అయిపోయింది, P2 అయిపోయింది, P3 కూడా ఇలాగనే ఉంచండి, P4 కూడా ఇలాగనే ఉంచండి, P5 0 ఇలాగనే, సో P6 కూడా ఇలా ఆఫ్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇక Thank you.